ఆస్తమా బాధితులకు చలికాలాన్ని కాస్త గడ్డుకాలంగా చెప్పుకోవాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో చల్లటి వాతావరణం శీతగాలుల మూలంగా ఆస్తమా ఉద్రుతంగా మారుతూ ఉంటుంది. దీంతో తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. ఊపిరి సరిగా అందక ఆయాసంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా ఆహార వ్యాయామాలు, జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలోనూ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. చలికాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఆస్తమాను అత్యంత ప్రమాదకారిగా చెప్పుకోవచ్చు. చలికాలం మిగతా వారికి ఎలా ఉన్నా ఆస్తమా బాధితులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన చలికాలుల ధాటికి తరచూ ఆస్తమా బాగా తీవ్రమవుతుంటుంది. ఆస్తమా బాధితుల్లో ఇప్పటికే కుచించుకుపోయిన శ్వాస మార్గాలు చలికాలంలో చల్లదనం మూలంగా మరింతగా కుచించుకుపోతాయి. దీంతో ఆస్తమా బాధితులు ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడాల్సి వస్తుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు జలుబు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఒకవేళ జలుబు చేసినా అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి దినుసుల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంట వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రమవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లం ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజువారీ ఆహార పదార్థాలలో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు రోజువారీ ఆహారంలో, జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. చల్లటి వాతావరణానికి, చల్లటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. నిండుగా దుస్తుల్ని ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు వంటి వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాతే వేసుకోవాలి. రోజూ కాసేపు నడవడం, ఈత కొట్టడం, యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఈ సీజన్లో ఆస్తమా బాధితులకు చాలా మంచిది.